హైదరాబాద్ నాగోల్లో 3 నెలల కిందట కిడ్నాప్ అయిన చిన్నారిని రక్షించారు పోలీసులు. 3 ఆడపిల్లలున్న ఓ కుటుంబం మగపిల్లాడు లేడన్న కారణంతోనే 5 ఏళ్ల శివాజీని ఎత్తికెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అబ్బాయిని రక్షించి 3 అరెస్టు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? మమతా నగర్లోని నాగోల్ మమతా నగర్ లో ఫిబ్రవరి మాసంలో ఇంటి ముందు ఆడుకుంటున్న శివాజీని గుర్తితెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మొత్తానికి అన్ని చోట్ల కూడా వెతికినప్పుడు కూడా ఎక్కడ కూడా శివాజీ సంబంధించిన ఆచూకీ కనిపించలేదు. దీంతో ఒక లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని పోలీస్ స్టేషన్ అటు ఆంధ్ర తెలంగాణ నుండి అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ లుకౌట్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే నేపథ్యంలో పెద్దంబర్పేట సమీపంలో ఒక బాలుడు కనబడుతోటి అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా మంజుల అనే ఒక లేడీ దగ్గర బాలు ఉన్నట్లుగా తెలుసుకున్నారు. అయితే మంజులను అదుపులో తీసుకుని విచారించగా ఆ మంజులకు అప్పటికే 3 ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగపిల్లాడు కలగడం లేదు, కలగకపోవడంతో ఈ బాలుని తన అన్న సాయంతో కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తను పెంచుకుంటున్నట్టుగా అటు మంజుల పేర్కోవడం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే వెళ్ళిపోయినారు. పోలీసులు మంజులతో పాటు అతను ఆమె అన్నను తర్వాత అతని భర్తను కూడా ఆ పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నించగా పూర్తిగా ఆమె ఫిబ్రవరి మాసంలో తను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ తను పెంచుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. దీంతో బాలుని రక్షించి వెంటనే ఆ తల్లిదండ్రులకి పోలీసులకు అప్పగించారు. థ్యాంక్ యూ రమేష్.